నిజంగా మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీ పట్ల మీరు చాలా కఠినంగా మారాలి మీరు సక్సెస్ సాధించాలి అనుకున్న మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకున్న మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనుకున్న మీ పట్ల మీరు చాలా కఠినంగా మారాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు క్షమించుకోవద్దు ఎక్స్క్యూజెస్ అనేటివి ఉండొద్దు మీ పట్ల మీకు జాలి ఉండొద్దు సెల్ఫ్ పిటీ ఉండొద్దు సెల్ఫ్ పిటీ అనేది మన సక్సెస్కి ఆటంకం మనం ఆగిపోవడానికి అది ఉత్ప్రేరకం చూడండి ఇక్కడ చాలా వరకు ఈ రెండిటి ఈ రెండిటితోటి కాలాన్ని వెళ్ళదీస్తూ అంటే సెల్ఫ్ ఎక్స్క్యూజెస్ తమను తాము క్షమించుకోవడము తర్వాత తమ మీద తాము జాలి పడటము ఈ రెండు లక్షణాలతోటి కాలాన్ని వెల్లదీస్తూ ఎక్కడేసిన వాళ్ళు గొంగలు లాగానే లైఫ్లో ఓటమితోటే మిగిలిపోయిన వాళ్ళు చాలామంది కనపడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు ఒక గోల్ పెట్టుకున్నారు ఈరోజు అంటే ఈరోజు నేను ఈ పనిని కంప్లీట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో చాలా రోజుల నుంచి నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నేను పని కంప్లీట్ చేయాలి ఒక పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి అనుకున్నారు లేదా ఈ రోజు నేను ఇంత టాపిక్ చదివేసేయాలి ఒక సెవెన్ అవర్స్ లేవకుండా కూర్చొని చదువుకోవాలి ఈ సిలబస్ని కంప్లీట్ చేయాలి అనుకున్నారు కూర్చున్నారు కొద్దిసేపు అవుతారు ఇంతలో నేను చాలా సేపటి నుంచి చదువుతున్నాను చాలా కష్టపడిపోతున్నాను కాసేపు ఫ్రెండ్తో మాట్లాడదాము అనిపిస్తుంది ఆ ఫ్రెండ్తో మాట్లాడే క్రమంలో మీకు తెలియకుండానే గంట రెండు గంటలు టైం వేస్ట్ అయిపోతుండొచ్చు ఇంతలో మీరు ఫోన్ చార్ట్ చేద్దామని తీసుకుంటారు ఫ్రెండ్కి ఫోన్ చేద్దామని తీసుకుంటే ఏవో చాటింగ్స్ కనపడతాయి చాటింగ్స్ అని చూస్తే ఏవో రీల్స్ కనపడతాయి ఈ రీల్స్ అని అనుకుంటూ పోతే ఇంకేవో కామెడీ సీన్స్ కనపడతాయి సో మొత్తానికి మీరు ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి మీకు తెలియకుండానే కాసేపు ప్రయాణం చేసి మీ ప్రపంచంలోకి వచ్చేసరికి మీ జీవితంలో నుంచి గంట రెండు గంటల టైం వేస్ట్ అయిపోతుంది అప్పుడు అనిపిస్తుంది అరే నేను సెవెన్ అవర్స్ ఈరోజు అనుకున్నాను కదా టైం వేస్ట్ అయిపోయిందా అనుకుంటారు కానీ ఇమ్మీడియట్గా మిమ్మల్ని మీరు క్షమించేసుకుంటారు సర్లే చాలా కష్టపడిపోతున్నాను కదా రోజు కాసేపు టైం వేస్ట్ ఏమవుతుందిలే అని అనుకుంటారు సర్ది చెప్పుకుంటారు లేదా రోజు కష్టపడిపోతున్నాను బాగా అలసిపోతున్నాను ఇప్పుడు నేను రిఫ్రెష్ అయ్యాను నేను చాలా కష్టపడిపోతున్నాను ఇది సెల్ఫ్ పిటి అయ్యో నేను బాగా కష్టపడుతున్నాను ఇది సెల్ఫ్ పిటి నేను రిఫ్రెష్ అయ్యాను ఇప్పుడు ఇది సమర్థించుకోవడం ఇలా ప్రతిదా మీకు మీకు తెలియకుండా మీరు చేసే తప్పులన్నిటికీ కూడా ఈ సెల్ఫ్ పిటి ఒకటి తర్వాత సమర్థించుకోవడము లేదా క్షమించుకోవడం అనే వాటితోటి మీరేం చేస్తారు మీ పట్ల మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు ఒకవేళ ఫీల్ అయినది ఆకాశప్పటికీ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ యథావిధి విధి అన్నట్టు సో లైఫ్లో మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము మనల్ని మనం క్షమించుకోకూడదు మీ పట్ల మీరు చాలా కఠినంగా మారాలి ఇది చెయ్యాలి అంటే అది చెయ్యాల్సిందే అది చదవాల్సిందే అంటే అది చదవాల్సిందే నేను ఇలా ఉండాలి ఈ రోజు నుంచి నువ్వు ఒక నియమం పెట్టుకున్నావు ఆ నియమానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కట్టుబడి ఉండాల్సిందే నీ పట్ల నువ్వు కఠినంగా లేనప్పుడు మిగతా పరిస్థితులన్నిటికీ నువ్వు తలంచాల్సి వస్తుంది నీ పట్ల నువ్వు కఠినంగా ఉంటేనే నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీ అధీనంలోకి వస్తుంది కాబట్టి నువ్వు గెలవాలి అంటే నువ్వేదన్నా సాధించాలి అంటే నువ్వు ఒక డెస్టినేషన్ ఎంచుకున్నప్పుడు ఆ డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు నేను నువ్వు నియంత్రించుకోగలగాలి అది మానసికంగా కావచ్చు భౌతికంగా కావచ్చు నేను టైం వేస్ట్ చేసే పనులు నియంత్రించుకోగలగాలి నీ మనసు నీ శరీరాన్ని ఒకే దగ్గర కూర్చోబెట్టగలాలి కొంతమంది పుస్తకంలో తలకాయి పెడతారు మనసు మాత్రం ఎక్కడెక్కడో ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది తీరా చూస్తే చూసే పర్సన్కి ఈ పర్సన్ చాలా గంటల తరబడి చదువుతున్నట్టుగా ఎదుటి వల్ల కనిపిస్తుంది నీ మైండ్లోకి మాత్రం ఎక్కింది శూన్యం ఉంటుంది గుర్తుపెట్టుకోండి జీవితంలో మీరు ఎదగాలి అంటే ఈ పోటీ ప్రపంచంలో మీకంటూ ఒక స్థానాన్ని మీరు నిరూపించుకోవాలి మిమ్మల్ని మీరు ప్రపంచానికి ప్రూవ్ చేసుకోవాలి మీ పట్ల మీకు గెలుపు మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీకు ప్రూవ్ చేసుకోవాలి ఇలా మీకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నప్పుడు మీ పట్ల మీరు చాలా కఠినంగా మారాలి ఆ కఠినత్వాన్ని కంటిన్యూ చేయడానికి మీరు చాలా మొండిగా మారాలి మీ పట్ల మీరు పిచ్చిగా మారాలి అప్పుడు మీరు అనుకున్నది సాధిస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసే మిస్టేక్స్ని మీరు క్షమించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏంటి అంటే ఎదుటి వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసే విషయంలో వెనకడ చేస్తారు ఎదుటి వాళ్ళని క్షమించాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం బెట్టు చేస్తారు తమను తాము క్షమించుకునే విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటారు అంటే క్షమించేసుకుంటూ ఉంటారు ఎదుటి వాళ్ళను క్షమించినప్పుడు ఎదుటి వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసినప్పుడు సత్సంబంధాలు మెరుగుపడతాయి కాస్త మనుషుల మధ్యన దూరం తగ్గుతుంది దానివల్ల అప్పటిదాకా నీకు శత్రువులు అనుకున్న వాళ్ళు నీ ఆ కాసేపు నువ్వు క్షమించగానే వాళ్ళ పట్ల కోపం తగ్గిపోయి వాళ్ళ పట్ల వ్యతిరేక భావం తగ్గిపోయి మానసికంగా నువ్వు ఫ్రీ అయిపోతావు ఒక పర్సన్ని నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక పర్సన్ నీకు ద్రోహం చేస్తున్నాడు లేదా నీతో మాట్లాడట్లేడు అన్నప్పుడు నీ ఆలోచనలు ఎంతసేపు ఆ పర్సన్ చుట్టే తిరుగుతుంటాయి అతను ఎవరితో మాట్లాడినా లేదా ఆమె ఎవరితో మాట్లాడినా నా గురించే మాట్లాడుకుంటురేమో అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఏబీసీ త్రీ పర్సన్స్ ఉంటారు సి అనే పర్సన్ ఏకి చాలా క్లోజ్ లేదా ఏబీలు చాలా క్లోజ్ ఇప్పుడు ఈ బి అనే పర్సన్కి ఏఆన్ పర్సన్కి మధ్యన గ్యాప్ వచ్చేసింది బీవైసీతో మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తారు చెప్పండి నా గురించి ఏమన్నా చెప్తున్నారేమో అని ఆలోచిస్తారు మీరు ఎప్పుడైతే చుట్టుపక్కల వ్యక్తులతో సత్సంబంధాలు ఉండవో మీ మనసంతా మీకు తెలియకుండా వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది ఎలా నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి ఏం నెగిటివ్ ప్రభగాం చేస్తున్నారు వీళ్ళ వాళ్ళు ఏం చేసినా నన్నే అంటున్నారు ఇలా కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని ఎప్పటికప్పుడు క్షమించేసుకుంటూ పోతే సత్సంబంధాలు మెరుగుపడి మీరు మానసికంగా ఫ్రీ కావడం వల్ల కూడా మీ విజయంలో అదొక పాత్రనే వహిస్తుంది అప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఫోకస్ మీ మీదకి మీరు మళ్లించగలుగుతారు మీ డెస్టినేషన్ మీ గోల్ మీదకి మీరు మళ్లించగలుగుతారు మీరు అనుకున్నది సాధించడానికి అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది కానీ ఆ సాధించే విషయంలో మిమ్మల్ని మీరు క్షమించుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధించలేరు అందుకనే ఎదుటి వాళ్ళని క్షమించండి మిమ్మల్ని మీరు క్షమించుకోకండి మిమ్మల్ని మీకు మీకు మీకుగా ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేవు మీరు అనుకున్నది చేయాలి అంటే చేయాల్సిందే ఈ రోజుకి ఈ పనే చేయాలి అంటే అది చేయాలి మీరు ఒక నియమం పెట్టుకున్నారు నేను టైం వేస్ట్ చేసుకోను ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేసుకోనని నిర్ణయించుకున్నప్పుడు టైం వేస్ట్ చేసే పనులు నువ్వు చేయొద్దు పోస్ట్ పోన్ చేయను నేను నువ్వు అనుకుంటే పోస్ట్ పోన్ చేయొద్దు నేను లేజీగా ఉండను ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకుంటాను ఒక గోల్ పెట్టుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితి దాన్ని కట్టుబడి ఉండాలి ఒకవేళ కట్టుబడలేని పరిస్థితిలో నిన్ను నువ్వు దండించుకోవాలి ఈ రోజు నువ్వు ఒక గోల్ పెట్టుకున్నావు ఇంత ఇంత టాపిక్ కంప్లీట్ చేయాలి అనుకున్నావు కంప్లీట్ చేయలేదు చేయనప్పుడు ఏం చేయాలి నేను తప్పు చేశాను ఇంతకు మించి నేను నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకోవాలి కాబట్టి రేపు నేను ఇంతకు డబల్ చదవాలి ఇలా దండించుకోవాలి మిమ్మల్ని మీకే పనిష్మెంట్ ఇచ్చుకోవాలి ఇలా మీరు ఏదైనా సరే చేయాలి అనుకున్నప్పుడు మాత్రం మీకు మీకుగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్క్యూజెస్ అనేటివి ఉండకూడదు సెల్ తర్వాత మన మీద మనకు ఉండకూడని విషయం ఏంటి అంటే సెల్ఫ్ పిటి ఈ సెల్ఫ్ పిటీ అనేది కూడా మనకు తెలియకుండానే మన పట్ల ఒక శత్రువులాగా మారుతుంది అంటే ఎవరికైతే సెల్ఫ్ పిటీ నేచర్ ఉంటుందో ఆటోమేటిక్గా ప్రతిదానికి వాళ్ళు సమర్థించుకుంటూ పోతుంటారు వాళ్ళని వాళ్ళు వాళ్ళ లేజీతనానికి ఒక కారణం వెతుక్కుంటారు ఫర్ ఎగ్జాంపుల్ లేజీగా ఉన్నారు పని మొదలు పెట్టలేకపోతున్నారు ఏంటి అంటే నా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి నా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నేను అంత లేజీగా ఉన్నాను లేదా నా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నేను అంత లేజీగా ఉన్నాను చదవకపోవడానికి ఒక కారణం పని కంప్లీట్ చేయకపోవడానికి ఒక కారణం ఏ అంటే వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి కారణం ఈ కారణాలన్నీ ఏంటి వాళ్ళ మీద వాళ్ళు చూపించుకున్నటువంటి జాలి నుంచి పుట్టుకొచ్చినటువంటి కారణాలే ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ఫ్ పిటీ అనేది ఉండకూడదు మనం ఎప్పుడైతే మన మీద మనం జాలి పడతామో ఖచ్చితంగా మనల్ని మనం ఎక్స్క్యూజ్ చేసుకునే పరిస్థితికి వచ్చేస్తాం గుర్తుపెట్టుకుని నిజంగానే మీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు నిజంగానే కష్టాలు కన్నీళ్ళు ఉండొచ్చు కాబట్టే మీరు చదవాలి ఇక్కడ ఒక ఒక చిన్న లాజిక్ పాయింట్ మీరు అనాలిసిస్ చేసుకోండి నా సిచ్యువేషన్స్ బాగోలేవు కాబట్టి నేను చదువుతలేను అంటే నీ సిచ్యువేషన్స్ అక్కడే ఉంటాయి నా సిచ్యువేషన్స్ బాగోలేవు నాకు అన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టే నేను చదువుతాను అని అనుకుంటే నీ పరిస్థితి మారుతుంది నీ సిచ్యువేషన్స్ నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నీ లైఫ్ స్టైలు నీ జీవన విధానము సొసైటీలో నీ స్థానము ఇవన్నీ మారిపోతాయి నువ్వు అనుకోవడంలోనే ఉంది ఏదైనా సరే నా సిచ్యువేషన్స్ బాగోలేవు నేను చదవలేకపోతున్నాను అనుకుంటే అది సెల్ఫ్ పిటీ నేను నువ్వు క్షమించుకోవడం అవుతుంది బాగోలేదు కాబట్టే నేను చదువుతున్నాను అని నువ్వు కసిని పెంచుకుంటావు చూసావా అప్పుడు నీలో గ్రోత్ స్టార్ట్ అవుతుంది మార్పు స్టార్ట్ అవుతుంది నువ్వు సాధించేదాకా నీ పట్ల నీకు కసి పెరగాలి నీ అలసత్వం పట్ల కసి పెరగాలి నీకు నువ్వే డిక్టేటర్ కావాలి నీ పట్ల నువ్వు హిట్లర్గా మారాలి నీ పట్ల నువ్వు ఒక సైనికాధికారిగా మారాలి నిన్ను నువ్వు నడిపించుకోవాలి నిన్ను నువ్వు క్షమించుకోకూడదు నిన్ను నువ్వు పరిగెత్తి పరిగెత్తించుకోవాలి ఎప్పటికప్పుడు నీకు నువ్వే ఒక కంట్రోలర్ ఒక ఆపరేటర్ అంతే ఇంకా ఎ ఎప్పుడైతే నువ్వు నీకు కొంచెం ఇచ్చుకుంటావో సరేలే ఈ ఒక్క పూట ఏమవుతుంది అన్న ఒక అలసత్వానికి నువ్వు గురవుతావో అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఆగిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది ఆగిపోవడానికి గల సాకులని నువ్వు ముందే వెతుక్కొని పెట్టుకుంటావు ఎప్పుడైతే సెల్ఫ్ ఎక్స్క్యూజెస్ ఎక్కువ అవుతాయో తమను తాము ఎక్కువగా క్షమించుకుంటూ ఉంటారో ప్రతి విషయం పట్ల ఎప్పుడైతే సెల్ఫ్ బ్యూటీ ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా సాకులు దొరుకుతుంటాయి మనకి సో ఇది చేయలేదు అంటే కారణం ఇది ఇలా నేను ఉండడానికి కారణాలు ఫలానా వాళ్ళు ఇలా ఉండడానికి కారణం ఇది ఇలా సాకులు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి అప్పుడు కాబట్టి సాకులను కాదు నువ్వు వెతుక్కోవాల్సింది నువ్వు సక్సెస్ కావడానికి కలిసినటువంటి మార్గాలని ఇంకా దృఢంగా మార్చుకోవాలి నేను నువ్వు క్షమించుకోవడం కాదు కావాల్సింది నీ నువ్వు ఎంచుకున్నటువంటి లక్ష్యం మీద నువ్వు కసిను పెంచుకోవాలి నీ మీద నువ్వు జాలి పడటం కాదు కావాల్సింది నీ మీద నువ్వు కసిను పెంచుకోవాలంటే నీ నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే నువ్వు కష్టపడాలి కాబట్టి నువ్వు కష్టం ఎక్కువ పడాలి అందరూ అనుకుంటారు పరిస్థితులు బాగాలేనప్పుడు మేము కష్టపడకూడదు అని కానీ పరిస్థితులు బాగోలేవు కాబట్టే నువ్వు కష్టపడాలి ఎందుకంటే నీకు బాగోలేని పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు కష్టపడాలి ఇలా ఆలోచిస్తే ప్రతి మనిషి కూడా ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉండి తమను తాము నడిపించుకుంటూ ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా సరే ఎదుర్కొంటూ సక్సెస్కి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎంత కష్టపడితే అంతగా సక్సెస్కి దగ్గర అవుతారు కాబట్టి మీ పట్ల మీరు క్షమాపణ అనేది ఉండకూడదు మీ పట్ల మీకు జాలి అనేది ఉండకూడదు మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్క్యూజ్ చేసుకోకుండా మీరు ముందుకే వెళ్ళాలి మరింత కష్టపడుతూ ఉండాలి అనుకున్న దానికంటే ఎప్పటికప్పుడు అనేక రెట్లు కష్టపడుతూ ఉంటేనే మీరు అనుకున్నది ఈ పోటీ ప్రపంచంలో మీరు గెలిచి నిలబడాలి అంటే ప్రపంచానికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి అన్నా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అన్నా కూడా ఈ పోటీ యుగం ఇది మీరు ఈ విషయం మీరు మర్చిపోకండి మీరు స్లోగా నడుస్తాము అంటే మిమ్మల్ని నెట్టేసి పరిగెత్తే వాళ్ళే చాలామంది ఉంటారు కాబట్టి మీరు పరిగెడుతూనే ఉండాలి నిరంతరం సాధించేదాకా